నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. గాంధీభవన్లో 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి అమలుపై కమిటీ చర్చించింది. 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని వారు స్పష్టం చేశారు. వాటిని కూడా గడువు లోపుగా అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని అన్నారు. హామీల అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని అన్నారు. ఈ కారణంగానే హామీల అమలు జాప్యం అవుతుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగ భృతి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక లోక్సభ సీటును కూడా గెలుచుకోలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ పాలనలో అన్ని అక్రమాలపై విచారణ ఉంటుందని వెల్లడించారు.